యేసుక్రీస్తును చాలామంది చాలా తక్కువగా చూస్తున్నారు. ఒక సంఘము యొక్క గురి, ఒక విశ్వాసి యొక్క గురి ఏంటంటే, దర్శనం ఏంటంటే పిల్లరా, యేసయ్యను మహిమపరచడం. యేసయ్యను ఘనపరచడానికి ప్రభువు మనం రక్షించుకున్నాడు. చాలా డేంజర్ ఏంటంటే నిన్ను నీవు మహిమపరచుకోవడం, అది సాతానులైజనం. చాలాసార్లు సాతాన్ నిన్ను మోసపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు మహిమపరుచుకునేలా చేసి, దేవుని మహిమను నువ్వు పొందుకునేలా చేసి, చివరకు నిన్ను భ్రష్టుడిగా చేసే అవకాశాలు పిల్లల సంఘంలో లేకపోలేదు. దేవుని యొక్క ఉద్దేశం, హీ వాంట్స్ గ్లోరీ. ఆయనకు మహిమ కలగాల, ఆయనకు ఘనత కలగాల. నువ్వు పాట పాడినా, వాద్యాలు వాయించినా, నేను ఇక్కడ వాక్యం చెప్పినా, నేను కనబడకూడదు, నా యేసయ్య కనబడాల. యేసయ్య గొప్పతనం కనబడాల, సర్వాధికారము కలిగిన ఆ ప్రభువు కనబడాల. పిల్లరా, నువ్వు కృతజ్ఞత కొడుకు పెట్టించుకున్నా, ప్రత్యేకమైన పాట పాడినా, సువార్త ప్రకటించినా, గాస్పుల్ టీంలో ఉన్నా, నువ్వు ఏది చేస్తున్నా సంఘం యొక్క గురి, విశ్వాసి యొక్క గురి. సంఘం అనగా విశ్వాసులు కాబట్టి మనము దేవుని మహిమపరిచే వారిగా ఉండాలా. పిల్లరా, అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే మాత్రం బ్రతుకుట క్రీస్తే. ఐ లవ్ జీసస్. యేసయ్యను నేను బాగా ప్రేమిస్తున్నాను అన్నాడు పౌలు. ఎంతమంది నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నారు? ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనతో సంబంధం కలిగిన దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఒకవేళ నువ్వు తప్పిపోయినా నిన్ను పట్టుకుని నడిపించే దేవుడు. నువ్వు పనికి రావన్నా నిన్ను ప్రేమించే దేవుడు. ఒకవేళ నువ్వు ఓడిపోయినా నిన్ను లేవనెత్తే దేవుడు. చాలామంది నువ్వు పనికి రావు, నువ్వు దేనికి పనిచేయవు అని అన్నారు యేసయ్య ఆ శిష్యుల్లో కొంతమంది. కానీ ప్రభువు వారిని వాడుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం యొక్క గురి ప్రభువుని మహిమపరచుట, విశ్వాసి యొక్క దర్శనం ప్రభువుని మహిమపరచుట. నేను చేసినా, మీరేది చేసినా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తుంటే ఎలా రావాలంటే, యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు జీవిస్తున్నాను, నీ కొరకు ఏదో ఒకటి చేయాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నేను పాటన పాడాలి, నోరన్న తెరవాలి, లేకపోతే ఈ కింద చిపిరించుకున్న తొడవాలి, లేకపోతే ఇతర సహోదరుని ఒక మాట ద్వారా బలపరచాలి. ఐ వాంట్ టు వర్షిప్ యు, నేను ఆరాధిస్తాను, నా చేతుల ద్వారా, నా హృదయం ద్వారా, నా క్రియల ద్వారా, నా చూపు ద్వారా, నా కాళ్ళ ద్వారా, నా ప్రేమ ద్వారా. చాలా సంఘాలు దర్శనం లేని సంఘాలు కనబడతా ఉన్నాయి. చాలా సంఘాలు యేసయ్య లేని సంఘాలు కనబడతా ఉన్నాయి. చాలా సంఘాలు తమ పేరు కొరకు, గొప్ప కొరకు, ధనం సంపాదించట కొరకు, ఓ పిల్లలా, అనేక రకాల పాటలు పడతా ఉన్నారు. కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, అవన్నీ ఎత్తబడే సంఘాలు కాదు, అవన్నీ పరలోకం వెళ్ళే సంఘాలు కాదు, నిజమైన సంఘాలు కాదు. పిల్లలని ఎలా అంటున్నానని కాదు, మరి నిజమైన సంఘాలు దేవుణ్ణి మహిమపరుస్తాయి ప్రతి విషయంలో. మనం ఒకవేళ ఏ విధంగానైనా మన సంఘం ద్వారా, మన విశ్వాసులు ఎవరైనా దేవుణ్ణి మహిమపరచట్లేదంటే మనం కరెక్ట్ చేసుకోవాలా, వాక్యం ద్వారా మనం బలపరుచుకోవాలా. తమ్ము తాము మహిమపరుచుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేదు అక్కడ. పరిశుద్ధాత్మ శక్తి దేవుణ్ణి మహిమపరుస్తుంది, యేసయ్యను మహిమపరుస్తుంది. ఒక సహోదరు నాకు తెలుసు, పేరు కొరకే ఆలోచించుకున్నారు, గొప్ప కొరకే ఆలోచించుకుంటున్నారు, యేసయ్య మహిమ కొరకు ఎవరు ఆలోచించట్లేదు. దేవుని సేవకులుగా మా యొక్క బాధ్యత ఒకవేళ మిమ్మల్ని సరి చేసిన నడిపించిన కాదనన్న దాని ఉద్దేశం, వీ వాంట్ గాడ్స్ గ్లోరీ, దేవుడు మహిమపరచబడాలి అంతే. మనందరం పనివారమే, దేవుడు మహిమపరచబడ్డానికి చావుకైనా సిద్ధపడాలి. యేసు ప్రభువును నమ్మిన బిడ్డలు ఆ విధంగా ఉండాలి. దట్స్ వాట్ రియల్ క్రిస్టియానిటీ, అది నిజ క్రైస్తవత్వం. మత్తయి సువార్త 13:44 వచనం చూస్తే, సమస్తాన్ని అమ్మేసుకుని యేసయ్య దగ్గరకు వచ్చేసాడు పిల్లరా. సమస్తం పెంట అయిపోయింది దానికి. మన దర్శనం యేసయ్యను మహిమపరచటం. ఇప్పుడు కొత్త క్రైస్తవత్వం భారతదేశంలో బయలుదేరింది. ఇప్పటికీ అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఉంది. కన్జ్యూమర్ క్రిస్టియానిటీ, సంఘాలంతా బిజినెస్ అయిపోయినాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టుగా క్రైస్తవులు వెళ్తూ ఉన్నారు. నాకేది బాగుంటుంది, నాకేం సూట్ అవుతుంది, ఏసీ ఉందా, అది ఉందా, ఇక్కడ బాగుందా, కూర్చోవడానికి బాగుందా, ఎలా ఉంది, ఇది కాదు పిల్లరా. యేసయ్యను వెంబడించేవారు ఇవన్నీ కాదు.
మనకి మంచిగా అనిపించితేనే చర్చికి రావటం కాదు, లేదా మొక్కుబడిగా బల్లారాధనకే మొట్టమొదట ఆదివారం దేవునికి సన్నిధికి రావటం కాదు. దేవుని మహిమ పరిచేవారు, దేవుని మహిమ పరచాలి అని అనుకున్నవారు పిల్లల ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారా? దేవునికి స్తోత్రం. ప్రతి దేవుని మరి సహవాసంలో పాలిభాగస్థులు అవుతారు. దేవుని కొరకు పేరు కాక, మనుషుల కొరకు కాక, దేవుని కొరకు ఆ పని చేస్తారా? అవును పిల్లలు, దేవుని మహిమ పరచడం మన గురిగా మనం ఎంచుకోవాలి. చాలామందికి నిజ దేవుడు ఇంకా తెలీదు, దేవుణ్ణి నమ్ముకున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, జ్ఞానపరమైన సంబంధం ఉంది కానీ నిజంగా దేవునితో సంబంధం లేదు. పిల్లరా, సాతానుని మోసం చేస్తున్నాడు చాలామంది. ఏసై నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి. ఏసైతో ఎప్పుడైనా మాట్లాడావా? ఏసై నీతో మాట్లాడా? ఎప్పుడైనా ఏసై చెప్పినట్టుగా సాగుతున్నావా? అది నాకేం తెలియదండి, చర్చికి వెళ్తున్నాను అంతే. ఏసైతో సంబంధం లేదు, ఏసైతో సహవాసం లేదు, ఏసైని ఘనపరచాలనే భారం లేదు. ఎప్పుడు మనుషుల కొరకు, పాస్టర్ గారి కొరకు, ఇతరుల కొరకు కాదు మనం ఆలోచించేది. ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ఇంకొక ఆత్మీయ మెట్లోనికి మనం బలపరచబడాలా, ప్రభు సహవాసాన్ని పొందాలా. ఏసై ఎంత గొప్ప దేవుడు, గొప్ప దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నిన్ను వెతికి, ఈయన ఎంత సర్వాధికారం అంటే గాలి ఆగంటే ఆగిపోయేది, నీరు ఆగంటే ఆగిపోయేది. ఇది ఏసై అంటే. హీ ఈజ్ అ స్పెషల్ గాడ్, ఈయన ప్రత్యేకమైన దేవుడు. నువ్వు నమ్ముతావని కాదు ఏసై ఈ లోకానికి వస్తా, నువ్వు నీ జీవితానికి ఆయనకు అర్పిస్తావని. నమ్మటం వేరు, కోట్ల కొలది ప్రజలు యేసుక్రీస్తు కూడా దేవుడేనండి అనేవారు లేకపోలేదు. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, సువార్తలకు వెళ్ళినప్పుడు, అదిగోండి అయ్యగారు చూడండి యేసుక్రీస్తు బొమ్మ మధ్యలో ఉంది చూడండి మా అందరి దేవుళ్ళ మధ్యలో అనేవాళ్ళు లేకపోలేదు. యేసుక్రీస్తును నమ్ముకుంటా తలంపుల్లో నమ్మటానికి కాదు, నీ జీవితాలతో మహిమ పరచడానికి. సంపూర్తిగా నీ వివాహము ఏసైకి అప్పగించాలి, నీ ఉద్యోగం ఏసైకి అప్పగించాలి, నీ చదువు ఏసైకి అప్పగించాలి, నీ గృహము ఏసైకి అప్పగించాలి, నీ పిల్లల్ని ఏసైకి అప్పగించాలి, నీ భవిష్యత్తు ఏసైకి అప్పగించాలి, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఏసైకి అప్పగించాలి. అప్పుడే ఏసైను మహిమ పరచగలం.